ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతం, కాత్యాయని వ్రతం ఎలా చేయాలి ఏంటి అని మనం ఇంతకుముందు వీడియోలోనే తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆ వ్రతంలో నైవేద్యంగా ఏమి సమర్పించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ధనుర్మాసం మొత్తంగా 30 రోజులు ఉంటుంది. కాబట్టి మొదటి 15 రోజులు ఒక నైవేద్యాన్ని, రెండవ మిగతా 15 రోజులు ఇంకో నైవేద్యాన్ని చేసి పెడతారు. నైవేద్యంగా మొదటి 15 రోజులు చక్కెర పొంగలిని గాని లేదా బియ్యం పెసరపప్పు కలిపి వండిన పులగం గాని సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్దోజనం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా నైవేద్యాన్ని రాగి పాత్రలో విష్ణువుకి సమర్పిస్తే ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడని శాస్త్రవచనం. ఇలాంటి భక్తి రసాయన కార్యక్రమాలు ఎన్నో మన వీడియో లింకులలో కింద డిస్క్రిప్షన్లో పొందుపరచాము. మరియు వ్రతానికి కావలసిన పూజా సామాగ్రిని అమెజాన్, ఫ్లిప్కార్ట్ లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాము. వాటి ద్వారా కొనుక్కోగలరని మనవి. ఇలాంటి భక్తిరసమైన కార్యక్రమాలు మళ్ళీ వినాలి అనుకుంటే మన భక్తి స్వరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదములు.